సామాజిక మార్పు విద్యతోనే సాధ్యమని, ప్రతి చిన్నారి చదువుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో బాల కార్మిక నిర్మూలన చర్యలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నేను బడికిపోతా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. పడికిరాని పిల్లల్లో స్ఫూర్తి నింపే దిశగా విద్యార్థిని విద్యార్థులు చేస్తున్న వినూత్న ప్రయత్నాన్ని ప్రశాంతిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా బడికిరాని పిల్లలు కూడా బడిలో చేరుతారని అన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించాలంటే ప్రతి తల్లి తండ్రి పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలని కోరారు. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదని, బడిలో ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇనమడుగు ప్రాథమిక పాఠశాల సిబ్బందితో పాటు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మన కోవూరు గౌరవనీయులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినారు. సో మేడం గారికి పిల్లలందరూ ఒకసారి మీ క్లాస్ తోటి మేడం గారి స్వాగతం చెప్పాలి. ఈరోజు మేము మళ్ళీ పోతాయి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులు నేను మళ్ళీ పోతారని నిర్వహిస్తున్నాం. మరి ఈ ర్యాలీ రోజు మేడం గారు కూడా మన గ్రామానికి రావడం చాలా సంతోషకరం. సో మేడం గారిని పిల్లలు ఉద్దేశించి ఒక మాట మాట్లాడవచ్చు రిక్వెస్ట్. అందరికీ గుడ్ మార్నింగ్. సో మీరందరూ బాగా చదువుకుంటున్నారా? సో మీరు చదవత ఇంకా ఎవరెవరైతే స్కూల్కి రావట్లేదో వాళ్ళందరి కోసం మీరు ఇన్స్పిరేషన్ లాగా ఈ ర్యాలీ చేయడం మీ చేత టీచర్స్ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మీరు అందరూ కలిసి పాల్గొనడం చాలా గొప్ప విషయం. మీ వల్ల ఎంతో మంది పిల్లలు ఎవరెవరు అయితే రాకుండా ఉన్నారో వాళ్ళందరూ మీతో కలిసి చదవడానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత చిన్న వయసులోనే ఈ ప్రోగ్రామ్ చేయడము మీ చేత చేపించడం టీచర్స్ చాలా బాగుంది. కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నేను పడికిపోతా అనే ఈ పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అందరూ చదువుకొని ఉన్నారు ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరిని పిల్లల్ని బడికి పంపించి చదివిస్తే, ఎందుకంటే పిల్లలే మన భావి తరాల భవిష్యత్తు. వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే మీ కుటుంబానికి అంతా ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లలు చేస్తున్న ఈ పనికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ స్పందించి ప్రతి బిడ్డని స్కూల్ పంపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్స్ కి, ఉపాధ్యాయులకి, అందరికీ ఆఫీసర్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.